గౌతమ్ రెడ్డి అన్న మరణ వార్త జీర్ణించుకోలేంది. ఎందుకంటే నాకు ఒక అన్న కన్నా ఎక్కువగా నేను ఏపీఐసి చైర్పర్సన్గా ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేసి ఆ బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో సపోర్ట్ చేయటమే కాకుండా ఒక జిల్లా మంత్రిగా చిత్తూరు జిల్లాకి నా కాన్స్టిట్యూన్సీలో నాకు ఏ సమస్య వచ్చినా కూడా నాకు అండగా నిలబడి ఆ సమస్యని దూరం చేస్తూ నాకు పొలిటికల్గా చేసే గౌతమ్ అన్నకి ఇలా రావటం ఏంటి అనేది అందరిలో ఒక భయం, ఒక బాధ, ఒక చెప్పుకోలేని ఒక ఫీలింగ్ అందరికీ కూడా. నిజంగా నేనైతే ఒక అన్నను కోల్పోయినంత బాధగా నాకు అనిపిస్తుంది, మాటలు కూడా రావట్లేదు నాకు. సో ఇప్పుడే జగన్ గారు కూడా హైదరాబాద్కి వెళ్తున్నారు గౌతమ్ అన్నను చూడటానికి, నేను కూడా హైదరాబాద్ బయలుదేరాను. వైఎస్ఆర్సీపీకి మా అందరికీ కూడా అంతే తీరని లోటు. ఎందుకంటే ఆయన నాకు తెలిసి ఎవరి గురించి రాంగ్గా మాట్లాడింది కూడా నేను ఎప్పుడు వినలేదు, ఎవరి మీద కోపడింది కూడా చూడలేదు. అంత నాన్ కాంట్రవర్షియల్, అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, అందరితో కూడా అసలు డౌన్ టు ఎర్త్గా ఉంటారు. అంత పెద్ద ఫ్యామిలీ, వాళ్ళ నాన్న ఎంపీగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు, అలాగే వాళ్ళు బిజినెస్లో ఎంతో ఎత్తులో ఉన్నా కూడా ఎప్పుడూ కూడా గర్వం లేకుండా చాలా నార్మల్గా అందరితో ఫ్రెండ్లీగా ఉండటం మనం అందరం కూడా గమనిస్తాం. అలాంటి మంచి వ్యక్తి ఈరోజు లేరు అంటే ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మొన్ననే మనం పునీత్ రాజ్ కుమార్ని చూసాం. సో ఒక ఫిట్ బాడీ, ఒక హెల్తీ లైఫ్ని, ఒక హెల్తీ ఫుడ్ తీసుకునే వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. అంటే కోవిడ్ వచ్చిన తర్వాత పోస్ట్ కోవిడ్లో చాలామందికి హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, అలా ఏమన్నా జరిగిందా, ఎందుకు ఇలా జరిగింది అనేది ఇంకా ఎవరికీ అర్థం కాని పరిస్థితి. సో మాకు వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులందరికీ ఇంత బాధ ఉంటే ఇంకా ఆ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా వాళ్ళ వైఫ్ పిల్లలకి అసలు వాళ్ళు తేరుకోలేని షాక్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఆ కుటుంబం రాజశేఖర్ రెడ్డి గారితో ఎంత సన్నిహితంగా ఉంది, రాజశేఖర్ రెడ్డి గారి కోసము ఆ కుటుంబం జగనన్నకి సపోర్ట్ చేసి కష్టకాలంలో ఏ విధంగా వెన్నంటి ఉంది మనం అందరం కూడా చూసాం. కాబట్టి ఈరోజు జగనన్న కూడా ఈ వార్తను తట్టుకోలేడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా కళ్ళ ముందు నేను చూశాను జగనన్న ఒక చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఫ్రెండ్స్ లాగో లేదా కజిన్స్ లాగో అంత బాగా ఉంటారు వాళ్ళిద్దరు. అసలు అన్నకి అంత సపోర్టివ్గా నించిన ఐటీ మినిస్టర్ గారు ఈరోజు ఇటు ఐటీ మినిస్టర్గా అటు బ్రదర్గా రెండు రకాలుగా జగనన్న గౌతమ్ అన్నని ఈరోజు మిస్ చేశాడు. నిజంగా ఆ ప్లేస్ ఎవరు కూడా భర్తీ చేయలేరు. దేవుడు ఆయన ఆత్మకి శాంతి కలిగించాలి, ఆ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి ఇష్యూలో ఆ ఫ్యామిలీకి ఎవరు ఏం చెప్పినా ఏమిచ్చినా కూడా అది తక్కువే, అది ఆ బాధను ఎవరు కూడా తీయలేని పరిస్థితి. కానీ ఈరోజు మొత్తం నాకు తెలిసి ఏపీ అంతా కూడా కంటిన్యూస్గా బాధపడే ఒక సిచ్యువేషన్. ఎందుకంటే నిద్ర లేవగానే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఈరోజు వినాల్సి వస్తుందని మేము ఎవరు కూడా అనుకోలేదు.